మనీహెస్ట్ ఈవెంట్ లో మనకు కొన్ని ఫ్రీ రివార్డ్స్ అయితే ఉన్నాయి. సో అవి మనకు ఎలా వస్తాయి, దాన్ని మనం ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, అండ్ అవి మనకు ఎప్పుడు వస్తాయి అనే దాని గురించి మొత్తం డీటెయిల్ గా ఇప్పుడు నేను మీకు చెప్తాను. అండ్ దాంతోపాటు మనకు నెక్స్ట్ వెపన్ రాయల్ ఏంటిది అనేది కూడా మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఊరి వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఛానల్ కారణం కొత్త వాళ్ళు చూస్తున్న వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. ఈ రెండు పనులు ఎవరెవరైతే చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ దాంతోపాటు మన వ్లాగ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అందులో కూడా నేను మంచి మంచి వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. సో ఆ ఛానల్ ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వన్ మీరు ఇక్కడ ప్యాన్ స్క్రీన్ అయితే చూసుకోవచ్చు గైస్. సో ఇది వచ్చేసరికి మనీ హెస్ట్ ఈవెంట్ కి సంబంధించిన ప్యాన్ స్క్రీన్ అన్నమాట. సో ప్యాన్ స్క్రీన్ వచ్చేసరికి చాలా బాగుంది గైస్ మనకైతే. సో యానిమేషన్ టైప్ లో మనకు మనీ అనేది పడుతుంది అన్నమాట కింద. ఓకే, సో మనకు మనీ అయితే వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు ఇది వచ్చేసరికి మనీ హెస్ట్ ఈవెంట్ గైస్, మొత్తం మనకు మనీ లాగా ఉంటుంది అన్నమాట. అంటే మనీకి సంబంధించిన యానిమేషన్ కావచ్చు, అండ్ దానికి సంబంధించిన సింబల్ కావచ్చు, కలర్ కావచ్చు. సో ఇదంతా మనకు ఉండడం జరుగుతుంది. ఓకే, సో అందుకోసం అది మనకు ప్యాన్ స్క్రీన్ కూడా మనీ లాగా ఉంది. అండ్ దాంతోపాటు ఈ ప్యాన్ స్క్రీన్ మనకు ఎలా వస్తుంది అంటే, మీరు ఇక్కడ సో బూయా రన్ అని రాసి ఉంది గైస్. సో నాకు తెలిసినంత వరకు మనమైతే బూయా చేయాల్సి ఉంటుంది అన్నమాట, అది కూడా 11 డేట్ కి. ఓకే, సో మనకు 11 డేట్ అని రాసి ఉంది. మనకు 11 డేట్ ఎప్పుడైతే ఉంటుందో అది మనకు మనీ హెస్ట్ కి సంబంధించిన పీక్ డే అన్నమాట 11 డేట్. ఓకే, సో ఆ రోజు మనమైతే కొన్ని అంటే బూయా చేయాల్సి ఉంటుంది అన్నమాట, అది ఒక బూయానా లేకపోతే రెండు బూయాలా. సో ఇదంతా అయితే తెలియదు, బట్ బూయా చేయాలని నాకైతే తెలుసు అన్నమాట. ఓకే, సో ఇలా మీరు బూయా చేసి ఈ ప్యాన్ స్క్రీన్ అయితే క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ప్యాన్ స్క్రీన్ వచ్చేసరికి ఎంత మందికి నచ్చింది అని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి గైస్. అండ్ దాంతో పాటు మీరు ఇక్కడ కార్ స్క్రీన్ అయితే చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి లంబోర్గిని కార్ స్క్రీన్ అన్నమాట. సో ఇది చాలా అంటే చాలా బాగుంది గా, సో ఒప్పి ఉంది. సో నాకైతే చాలా నచ్చింది అన్నమాట ఈ లంబోర్గిని కార్ స్క్రీన్. ఓకే, సో దీన్ని కూడా మీరు ఈజీగా క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు గైస్. మనకు కొన్ని మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వాటిని మనం చదువుతూ మనం అయితే ఆడాల్సి ఉంటుంది అన్నమాట. అంటే బూయా చేయండి, లేకపోతే కిల్ చేయండి, డ్యామేజ్ చేయండి, ఇలా మనకు కొన్ని మిషన్స్ అయితే ఉంటాయి. సో వాటిని కంప్లీట్ చేసి మీరైతే ఈ కార్ స్క్రీన్ అయితే సో క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు గా. అంటే మనకు అంత ఈజీ మిషన్స్ అయితే ఉండవన్నమాట, ఎందుకంటే లంబోర్గిని కార్ స్క్రీన్ వచ్చేసరికి సో చాలా అంటే చాలా బాగుంది కాబట్టి మనకు అంత ఈజీ మిషన్స్ అయితే ఉండవు. బట్ ప్రతి ఒక్కరు కంప్లీట్ అయితే చేస్తారన్నమాట, ఎందుకంటే మనకు ఫ్రీ రివార్డ్ కాబట్టి. సో ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేయడానికి ట్రై చేస్తారు, అండ్ ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ ఇంకొక స్కిన్ అయితే చూసుకోవచ్చు గా. సో ఇది వచ్చేసరికి పారాసూట్ స్కిన్ అన్నమాట. సో దీని గురించి ప్రతి ఒక్కరికి ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను. ఇది మనకు 11 డేట్ కి జస్ట్ లాగిన్ చేస్తే మీకు అయితే ఈ స్కిన్ వచ్చేసరికి ఫ్రీగా వస్తుంది అన్నమాట. అంటే మీరు ఎటువంటి కష్టపడాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం 11 డేట్ కి మీరు ఫ్రీ ఫైర్ ని ఓపెన్ చేస్తే చాలు, మనకు పారాసూట్ స్కిన్ కింద మనకు క్లెయిమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు అయితే ఈజీగా ఈ పారాసూట్ స్కిన్ ని క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు గైస్. ఓకే, అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ బ్యాక్ ప్యాక్ స్కిన్ అయితే చూసుకోవచ్చు గైస్. సో ఈ బ్యాక్ ప్యాక్ స్కిన్ వచ్చేసరికి మనందరికీ ఫ్రీగా వస్తుంది అన్నమాట. ఇది మనకు ఈ రోజు వచ్చే ఛాన్స్ అయితే ఉంది, బట్ ఇంకా మన ఫ్రీ ఫైర్ లో అయితే ఇంకా రాలేదు. సో రేపు రావచ్చు, లేకపోతే ఈ రోజు రావచ్చు అన్నమాట. ఓకే, సో మనకు 12 వరకు వెయిట్ అయితే చేద్దాం. సో ప్రతి ఒక్కరికి బ్యాక్ ప్యాక్ స్కిన్ వచ్చేసరికి ఫ్రీగా వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇవి గైస్ మనకు మనీహెస్ట్ ఈవెంట్ లో వచ్చే కొన్ని ఫ్రీ రివార్డ్స్ అన్నమాట. సో ఇప్పుడైతే నేను మీకు నెక్స్ట్ వచ్చే వెపన్ రాయల్ గురించి అయితే చెప్తాను గైస్, అండ్ దాంతోపాటు చూపిస్తాను కూడా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇది వస్తారికి మనకు ట్రీట్మెంట్ స్నైపర్ ఉంది కదా, సో దానికి సంబంధించిన స్కిన్ అన్నమాట. సో నాకు తెలిసి ఇది మనకు ఫస్ట్ స్కిన్ గైస్ ఈ గన్ కి సంబంధించింది. సో మీకు నచ్చిందా నచ్చలేదు దాని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో నాకైతే నచ్చలేదు, ఎందుకంటే నేను ఆ గన్ అసలే యూజ్ చేయను కాబట్టి. సో నాకైతే నచ్చలేదు అన్నమాట. ఓకే, సో మీకు నచ్చితే తప్పకుండా నచ్చింది దాని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఒకవేళ నచ్చకపోతే నచ్చలేదు దాని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అనమాట. ఓకే, సో ఇది వస్తారికి మనకు ట్రీట్మెంట్ గన్ ఉంటుంది కదా స్నైపర్, సో దానికి సంబంధించిన ఫస్ట్ స్కిన్ అన్నమాట. ఓకే, సో ఇదైతే గా మన వీడియోస్ నచ్చితే లైక్ అయితే చేయండి, అండ్ ఛానల్ కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గా. ఓకే, ఈ రెండు పనులు మాత్రం ప్రతి ఒక్కరు తప్పకుండా చేయాలి. ఓకేనా, అండ్ మన వ్లాగ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గా. సో అందులో నేను మంచి మంచి వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. సో ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చితే ఒకసారి క్లిక్ చేసి చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నమాట. బట్ వీడియోస్ని మాత్రం తప్పకుండా చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇప్పుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే బాయ్ చెప్పేద్దాం. ఓకే, సో కలుద్దాం ఫ్రెండ్స్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో. అంతవరకు బాయ్.